యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. సినీ హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి గారి వర్ధంతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి తెలుగు సినీ చరిత్రలో హాస్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెలుగొందినారు మన రేలంగి గారు. మరి వీరు 1970లో మొట్టమొదటిగా పద్మశ్రీ అవార్డుని తొలి కమేడియన్గా అందుకున్న ఘనత వీరికే దక్కుతుంది. వీరు 1910లో ఆగస్టు 9వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రావులపాడెం పక్కనే ఉన్న రావులపాడు గ్రామంలో జన్మించారు. వారి తండ్రి పేరు రామస్వామి. ఆయన పిల్లలకి సంగీత పాఠాలు, హరికథలు నేర్పించేవారన్నమాట. రేలంగి గారి తాత ముత్తాతలు మరి కళ్ళుగీత కార్మికులుగా పనిచేసేవారు. కానీ రేలంగి తండ్రి రామస్వామి గారు మాత్రము ఆయన కొంత చదువుకొని ఈ విధంగా పిల్లలకి హరికథలు, సంగీత పాఠాలు నేర్పించేవారు. మరి మన రేలంగి గారు చిన్నప్పటి నుంచి వారి తండ్రి బోధిస్తున్న పాఠాలు, హరికథలు కావచ్చు, సంగీత పాఠాలు కావచ్చు వింటూ వాటిలో కొంత ప్రావీణ్యాన్ని సంపాదించడం జరిగిందనమాట. మరి ఆయన ఏం చేశారంటే, ఈ చదువుని కాస్త నెగ్లెక్ట్ చేయడం గమనించిన తండ్రి, రే నువ్వు చక్కగా చదువుకో, ఈ సంగీత పాఠాలని పక్కన పెట్టు అని అంటే, అలాగే నాన్నగారు అని అంటూనే వీటి మీద మంచి ప్రావీణ్యాన్ని సాధించి తర్వాత నాటకాల వైపు ఆయన యొక్క ప్రావీణ్యాన్ని చూపించారు. ముఖ్యంగా కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అనే ఒక సంస్థ ఉండేది. అందులో ఎస్వి రంగారావు గారు, అంజలీదేవి మెంబర్స్గా ఉండేవాళ్ళు అనమాట. ఒకసారి ఆ క్లబ్కి అందులో నాటకాలు వేస్తుంటే వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లి చూపించారు. ఆ నాటకం చూసిన తర్వాత రేలంగి గారు ఎంతో ఇన్స్పైర్ అయ్యి ఇక నాటకాల్లోనే ప్రావీణ్యం సాధించాలన్న పట్టుదలతో నాటకాల వైపు తన యొక్క దృష్టిని మరలించారు. కట్ చేస్తే 9వ తరగతిలోనే ఆయన విద్యాభ్యాసం క్లోజ్ అయింది, 9వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఇది గమనించిన వాళ్ళ తండ్రి రామస్వామి, ఇక వీడు ఈ చదువుకు పనికిరాడు. కానీ ఆయనకు మాత్రం ఒక ఆలోచన ఉండేది. ఎందుకంటే ఆయన కొద్దిగా చిన్నప్పుడు కొద్దిగా లావుగా బొద్దుగా ఉన్నప్పుడు ఆయన ఒక ఐపీఎస్ అధికారి, పోలీస్ అధికారిగా ఆయన చూడాలని ఒక ఆలోచన. ఆ కోరిక తీరకుండానే మన రేలంగి గారు 9వ తరగతిలో తప్పిపోయి చదువుకి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఇక ఆయన నాటకాల్లో ఆయన ఒక జీవనాన్ని సాగించారు. ముఖ్యంగా మొట్టమొదటిగా ఆయన బృహన్నల అనే ఒక నాటకంలో స్త్రీ పాత్రని పోషించాడు. ఆ స్త్రీ పాత్ర పోషించి అందులో మంచి ప్రావీణ్యం సంపాదించిన తర్వాత అందరూ ఆయనకి మిగతా నాటకాల్లో కూడా చక్కటి నా స్త్రీ పాత్రలు ఇచ్చేవారు. ఆ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత వేరే ఒక నాటక కంపెనీ వాళ్ళు ఆయన్ని పిలిచి ఒక హాస్యంతో కూడిన ఒక చక్కటి పాత్రని ఇస్తే ఆ చక్కటి పాత్రని బ్రహ్మాండంగా పోషించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా నాటకాల్లో ఆయన కొనసాగుతున్న సందర్భంలో ఒకసారి ఏం చేశాడంటే, ఆయన తన నాటకాల పిచ్చిలో పడి అమ్మా నాన్నని సొంత ఊరిని వదిలేసి రాష్ట్రమంతా తిరగడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఆ విషయం చెప్పకుండా ఇక కొంతకాలం ఆ నాటకాల వాళ్ళతో తిరిగి తిరిగి కొన్ని రోజులు పస్తులు ఉన్నాడు, మరికొన్ని రోజులు తిన్నాడు. ఈ విధంగా ఆ నాటకంలో నలిగిపోతూ ఒకసారి ఒక తన ఆ ట్రూప్ మెంబర్ అయిన ఒక ఆ మాట విని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం తప్పన్న విషయాన్ని గ్రహించి మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గరికి వచ్చి ఆయన క్షమాపణ చెప్పి, నాన్నగారు నేను చాలా పొరపాటు చేశాను, ఇక మీరేం చెప్తే చేస్తానని చెప్పి అన్నారు మన రేలంగి గారు వాళ్ళ నాన్నగారితో. అప్పుడు రేలంగి గారి తండ్రి ఆయన ఏం చేశాడంటే, వీటికి పెళ్లి చేస్తే రోగం కుదురుతుంది అన్న ఉద్దేశంతో ఆయనకు ఆ పాటికి ఏదో కేవలం ఆ నాటకాల్లో సంపాదించుకుంటున్న జీవనం మాత్రమే ఉంది, కానీ ఎటువంటి జీవనాధారం లేదు. అయినా కూడా పెళ్లి చేశాడు. తాడేపల్లిగూడెం పక్కనే ఉన్న పెంటపాడు అనే గ్రామంలో శ్రీదేవమ్మ అనే యువతితో ఆయనకి పెళ్లి జరిపించారు. కట్ చేస్తే ఆయన పావమరుదులు, చాలా ధనవంతులు. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు ఈ కళ్ళు వ్యాపారంలో మంచి సంపాదించారు. అప్పటికే వాళ్ళకి మంచి కారు, హోదా ఉంది. కానీ ఈయనకి మాత్రము ఎటువంటి హోదా లేదు, ఆర్థికంగా చాలా తక్కువ. అయినా కూడా ఆయన ఒక ఆత్మాభిమానం ఇక్కడ చూడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంతో స్టేజ్ ఉన్నా కూడా ఈయన వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని ఈయన వాడుకోకుండా కేవలం ఈయన స్వశక్తితో నాటకాల్లో పాత్రలు వేస్తూ వచ్చిన డబ్బుల్ని భార్య శ్రీదేవికి ఇచ్చి జీవనాన్ని గడుపుకునేవాడు అన్నమాట. ఈ విధంగా ఉన్నప్పుడు 1931లో రిలీజ్ అయిన భక్త ప్రహ్లాద టాకీ సినిమా ఆయన చూడడం జరిగింది. అప్పుడు అనిపించింది ఆయనకి, నేను కూడా సినిమాలోకి వెళితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన రేలంగి గారికి ఆ సినిమాతో వచ్చిందనమాట. అప్పుడు అనుకున్నాడు, ఎలాగైనా సినిమాలు తీసే నగరానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు.
అప్పట్లో సినిమాలు తీస్తుంది ఎక్కడ? కేవలం బొంబాయి మరియు కలకత్తా. మరి బొంబాయికి వెళ్ళాలంటే ఎలా? అలా ప్రయత్నం చేస్తూ ఉండగా ఒక టీము ఒక సినిమాలు యాక్ట్ చేయడానికి ఒక బృందం వెళ్తుంటే ఆ బృందంతో కలిసి ఈయన వెళ్ళాడు. అదేం సినిమా అంటే శ్రీకృష్ణ తులాభారం. ఆ సినిమాలో వసంత్ కూడా పాత్రను పోషించాలని అవకాశం వచ్చింది. కానీ ఆ పాత్రని తన గురుగారు లాంటి అయినా ఒక వ్యక్తి పోషిస్తున్నారని చెప్పి తెలిసి ఆ పాత్రకు ప్రయత్నం చేయకుండా ఆ ప్రొడ్యూసర్తో సార్ మీరు ఏ వేషం ఇచ్చినా ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తాను అని చెప్పి ఎంతో ఆయన ప్రాధాయపడగా ఆయన ఏం చేశాడంటే ఆ శ్రీకృష్ణ తులాభారం ఆ చిత్రంలో మూడు పాత్రలు ఇచ్చాడు. చిన్న చిన్న పాత్రలు. ఆ పాత్రలకి ఆయన నెలకి 70 రూపాయల జీతంతో ఆయనకి ఇవ్వడం, అదేవిధంగా 4 నెలలు ఆ సినిమా షూటింగ్ జరిగితే ఆ 4 నెలలు నెలకు 70 రూపాయల చొప్పున ఆయన జీవనం సాగించి అప్పుడు ఆ చిత్ర పరిశ్రమలో ఆయన స్థిరపడడం జరిగింది. ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ చేస్తూ మరి ఆయనకి లక్కీగా అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన మీర్జాపురం కృష్ణవేణి నిర్మాతలుగా నిర్మించిన కీలుగూరు చిత్రంలో ఓ మంచి పాత్ర దొరికింది. ఆ పాత్రతో ఒక గుర్తింపు వచ్చింది రేలం గారికి చిత్ర పరిశ్రమలో. ఆ సినిమా విడుదలై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో మీర్జాపురం రాజుగారు వారికి ఒక అందరికీ కేవలం రేలంగ గారికే కాకుండా ఆ సినిమాలో నటించిన నటీనటులకి సాంకేతికులందరికీ కలిపి ఒక్కొక్కరికి కేజీ బరువున్న కీలుగుర్రం బొమ్మల్ని ఆయనకి అందరికీ టెక్నీషియన్స్కి సినిమా ఆర్టిస్టులందరికీ ఆయన ఆ 100 రోజుల ఫంక్షన్లో ఇవ్వడం, దాన్ని తీసుకున్న రేలంగ గారు ఎంతో సంతోషపడిపోయి నిజంగా చాలా సంతోషపడ్డారు. ఆ విధంగా ఆయన జీవన ప్రయాణం సాగుతూ ఉండగా ఆయనకి మంచి బ్రేక్ వచ్చిన చిత్రం గుణసుందరి కథ. మన వాహిని స్టూడియో వారు నిర్మించిన గుణసుందరి కథలో ఓ ముఖ్యమైన పాత్ర, దాదాపు ఒక ముగ్గురు ముఖ్యమైన క్యారెక్టర్లు ఉంటే అందులో మన రేలంగ గారికి మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి ఇక వాహిని వారి పెద్ద మనిషి చిత్రంలో కూడా మంచి హీరో లాంటి పాత్రను పోషించి ఆ సినిమా కూడా చాలా హిట్ అయింది. తరువాత మన వాహిని విజయవారి సంస్థలో ఇంకా మీకు అందరికీ తెలిసిందే పాతాళ భైరవి, అదేవిధంగా మాయాబజారు, అదేవిధంగా మిస్ అమ్మ, ఇంకా ముఖ్యంగా తీసుకుంటే అప్పు చేసి పప్పుకూడు, ఇలాంటి సూపర్ హిట్ చిత్రాల్లో రేలంగ గారు నటించడం, ఆ సినిమాలన్నింటిలో ఆయన నటించిన నటనకి తెలుగు ప్రేక్షకులు ఆ హాస్యానికి పడి నవ్వుకున్నారు. విజయవాడ తీసిన ప్రతి సినిమాలో రేలంగ గారికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. కానీ ఒక గుండమ్మ కథలో తప్ప గుండమ్మ కథలో రేలంగ గారికి సరిపోయిన పాత్ర దొరకలేదు. అందుకని విజయవాడ నిర్మించిన గుండమ్మ కథలో ఆ పాత్ర ఆయనకి రాలేదు, గుండమ్మ కథలో ఆయన నటించలేదు. ఆ విషయానికి రేలంగ గారు చాలా బాధపడ్డారు. అన్నపూర్ణ వారి చిత్రాలు మనకి దొంగరాముడు, తోడికోడళ్ళు, అదేవిధంగా వెలుగునీడలు ఇలాంటి సినిమాల్లో మంచి పాత్రలు పోషించారు. అదేవిధంగా మనకి అంజలీదేవి బ్యానర్ పైన నిర్మించిన చించులక్ష్మి, అదేవిధంగా సువర్ణ సుందరి ఇలాంటి చిత్రాల్లో కూడా ఆయన మంచి హాస్య పాత్రలు పోషించారు. ముఖ్యంగా మన భానుమతి గారు భరణి పిక్చర్స్ మీద నిర్మించిన విప్రనారాయణ ఇలాంటి చిత్రాల్లో కూడా ఆయన నటించడం జరిగింది. ఇంకో విషయం చెప్పాలంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నిర్మించిన పక్కింటి అమ్మాయి అనే హాస్య చిత్రంలో రేలంగి గారు హీరో పాత్రను పోషించారు. మరి ఆ సినిమాని ఆ తర్వాత కాలంలో చంద్రమోహన్ హీరోగా మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మన సంగీత దర్శకుడు చక్రవర్తి గారు వీళ్ళందరూ కలిసి ఆ సినిమా యాక్ట్ చేశారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. మనకి ఇప్పట్లో విజయ గార్డెన్స్, ఆ విజయ గార్డెన్స్ ఇప్పటికి కూడా దానికి రేలంగే ఓనర్ అని చెప్పాలి. ఎందుకంటే దాని ఫస్ట్ పేరు రేలంగి గార్డెన్స్. మన రేలంగి గారు చాలా చక్కగా నటిస్తూ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ చాలా ఎక్కువ డబ్బును సంపాదించిన సందర్భంలో నాగిరెడ్డి చక్రపాణి గారికి ఏం చెప్పారంటే, మీ సినిమాలో నటించేటప్పుడు నాకు ఇచ్చే రెమ్యునరేషన్ని మీరు నాకు ఇవ్వద్దు, మీ దగ్గరే ఉంచండి ఒక బ్యాంకు లాగా, ఎందుకంటే నాకు చదువు పెద్దగా తెలియదు కాబట్టి. అది కూడా కాకుండా నాకు బయట సినిమాల్లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి, డబ్బు కూడా వస్తుంది, ఆ డబ్బు కూడా మీకే ఇస్తాను, అది కూడా మీరు దాచిపెట్టండి అని చెప్పి ఆయన వాళ్ళ దగ్గరే పెట్టాడు. కొంతకాలానికి చక్రపాణి గారు వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా రేలంగ గారు నీ డబ్బు చాలా ఉంది మా దగ్గర, మన వాయిని స్టూడియో పక్కనే ఒక పొలం ఉంది, దాదాపు 15 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం నువ్వు కొనుక్కో, నీకు ఒక ఆస్తిలాగా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఆయన ఆ పొలాన్ని కొనుక్కున్నాడు 15 ఎకరాలు. ఆ 15 ఎకరాల ఆయన వ్యవసాయంగా చేసేవాడు. ఆ వ్యవసాయం చేసి అందులో వరి పంట పండించి
ఆ వచ్చిన ధాన్యాన్ని వాళ్ళ ఇంటి దగ్గర దదాపు రోజుకొక 100 మందికి అన్నదానం చేసేవాడు. ఆ పండిన పంటని తీసుకొచ్చి అది అన్నంగా వండించి అన్నదానాలు చేసేవాడు అన్నమాట. ఆ విధంగా వచ్చిన అభిమానులు కావచ్చు, ఇంట్లో బంధువులు కావచ్చు, ఎవరొచ్చినా కూడా రోజు ఒక 100 మందికి ఆ ఇంట్లో అన్నదానం జరిగేది. అలాంటి అన్నదాత మన రేలంగి గారు. మరి ఈ విధంగా రేలంగి గారు అటు వ్యక్తిగా మరి ఒక మంచి నటుడుగా మనందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన చివరి సినిమా పూజ, ఆ పూజ చిత్రం అంటే దాదాపు 1975 వరకు అంటే ఆయన చనిపోయేంత వరకు ఆయన నటించడం జరిగింది. ఆయనకి మరి ముఖ్యంగా 1974లో ఒక మోకాళ్ళు అంటే కీళ్ల నొప్పుల వ్యాధి వచ్చింది. అది డాక్టర్కి చూపించుకుంటే అది బాడీ అంతా కమ్మిపోయి ఆ వ్యాధి రావడం వలన ఆయన 1975 నవంబర్ 20వ తేదీ ఆయన మరణించి సెలవు తీసుకున్నారు. అదేవిధంగా ఎక్కువగా ఆయన గిరిజ మరి సూర్యకాంతం కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు చేశారు. గిరిజ గారికి అయితే ఆయన ఆర్థికంగా కూడా ఎంతో తోడ్పాటునిచ్చారు. ముఖ్యంగా ఒక బంగ్లా కూడా ఆ గిరిజ గారికి తీసిచ్చి ఆయన నేను తోడున్నాను అంటూ ఆవిడికి వెన్నంటి ఆయన ఆమె జీవితంలో ఎంతో సహకారాన్ని అందించిన మంచి నటుడు మన రేలంగి గారు. మరి ముఖ్యంగా రేలంగి గారు కేవలం నటుడే కాదు, ఆయన ఒక ప్రొడ్యూసరు, ఒక సింగర్ కూడా. ఆయన వినవే బాల నా ప్రేమ గోల అనే పాటను ఆయనే పాడి నటించడం అనేది ముఖ్య విశేషం. ఇలాగే 2-3 సినిమాల్లో ఆయన సొంత గాత్రంతో ఆయన పాటలు ఆయన పాడుకున్న నటుడు కూడా మన రేలంగి గారు. అదేవిధంగా సూర్యకాంతము రేలంగి గారి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్ళిద్దరి కాంబినేషన్ చూస్తే మనందరికీ చాలా న్యాచురల్గా ఇద్దరు మహానటులు, ఎవరెవరి స్థాయిలో వాళ్ళు నటించేవారు. సూర్యకాంతము ఈ రేలంగి కాంబినేషన్ అంటే జనాలకి ఒక కన్నుల పండుగగా ఉండేది. మరిక రేలంగి గారి వారసులు ఈరోజు కూడా చాలామంది రకరకాల పొజిషన్లో ఉన్నారు. ఆయనకి ఏకైక సంతానం ఒకే ఒక కొడుకు, ఆయన పేరు సత్యం బాబు, అంటే రేలంగి సత్యనారాయణ బాబు. వాళ్ళ అత్తగారు ఊరైన తాడేపల్లిగూడెంలో రేలంగి గారు ఒక సినిమా థియేటర్ నిర్మించారు. ఆ థియేటర్ ఇప్పటికి కూడా వాళ్ళ పేరు మీదే ఉంది. మరి వాళ్ళ ఆవిడ 2004లో ఆమె చనిపోవడం జరిగింది. ఆ కొడుకు సత్యం బాబు, రేలంగి సత్యం బాబు 2013లో ఆయన చనిపోవడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళ వారసులందరూ వివిధ రంగాల్లో స్థిరపడి ఆయన తాడేపల్లిగూడెంలో ఈరోజున రేలంగి థియేటర్ని రేలంగి షాపింగ్ మాల్గా మార్చి ఆ వారసులు ఆ ఆస్తిని అనుభవిస్తున్నారు. ఈ విధంగా తెలుగు ప్రేక్షకుల్ని నవ్వించారు, వాళ్ళ వారసుల్ని ఆస్తి పనులు చేసి ఆయన ఎంతో తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అలాంటి రేలంగి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన యాక్ట్ ప్రేక్షకులందరికీ ఆయన గురించి చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నమస్తే. మీ సింగం సిట్టు మురళీమోహన్ రావు.